దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారా? ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి అంశం త్రీ ఏక దేవుడు. చాలామంది ఇప్పటికీ యేసుప్రభు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అని రకరకాలుగా ఉంది. అందుకని దేవుడు ప్రేరేపించిన ప్రకారం ఈ విధంగా త్రీ ఏక దేవుడు అంశం మీద ఈలోపుగా ఒక పల్లవి ఒక చరణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల స్వరములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల స్వరములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గముల్లో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే. జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయగీతము, నీవే నీవే నా స్తుతి గీతము. హల్లెలూయా. సమయం చాలదు కాబట్టి వాక్యంలోకి వెళ్ళిపోతాం అండి. త్రీ ఏక దేవుడు, ఇది మొట్టమొదట చాలామంది అనుకుంటారు. యేసు ప్రభువు దేవుడు కాదు, యెహోవా సాక్షులు కూడా అలాగే అంటారు. సరే, వాళ్ళ గురించి కాదు, వాళ్ళని నేను హైలైట్ చేయను, విమర్శించను, కానీ వాళ్ళు అలా అంటారు అనుకుంటారు. యేసే యెహోవా, యెహోవాయే పరిశుద్ధాత్మ. వీళ్ళు ముగ్గురు, ముగ్గురు ఒకే వ్యక్తులు, ఒకే దైవ స్వభావం కలిగిన వాళ్ళు. అది నేను మహామేధావిని కాదు, అలాగని చాలా సందర్భోచితంగా మాట్లాడేవాడిని, అంతకన్నా కాదు, తెలివి లేని వాడిని, పైగా వృద్ధుడిని, దైవ సేవలో అభిషేకింపబడ్డవాడిని. కొన్ని రిఫరెన్సులు చదువుకొని ముందుకెళ్తాం. మత్తయి సువార్త 3:16-17. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరువబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగుతూ మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించేదను. ఇక్కడ మనకు స్పష్టంగా, చాలా స్పష్టంగా త్రియేక దేవుడు కనిపిస్తున్నాడండి. తర్వాత మీరు సావధానంగా చదువుకోండి. యేసు ప్రభు మనిషి రూపంగా, కంటికి కనబడే దేవుడుగా, మనుష్యావతార దారిగా తన్ను తాను తగ్గించుకొని తన దైవత్వాన్ని వదులుకొని భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ పావురం వలె దిగివచ్చుట చూచెను. ఆ తర్వాత తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఇక్కడ మనకి మొట్టమొదట బోని అన్నమాట, త్రీ ఏక దేవుడు. అదేవిధంగా అంటే చెప్పుకుంటూ పోతే 2 గంటలు చాలదండి. పుంకాను పుంకాలు రెఫరెన్సులతో మనం త్రీ ఏక దేవుడు యేసు ప్రభు అని తెలుసుకోవటానికి అవకాశం ఉంది. కానీ క్లుప్తంగా ముగిస్తానన్నాను కాబట్టి, మొదటి యోహాను 5:20, ఆయనే నిజమైన దేవుడు. 1 జాన్
5:20 కొద్దిగా చదివి పెట్టనా. ఫస్ట్ జాన్ చాప్టర్ 5:20 మనము దేవుని కుమారుడనైనా యేసుక్రీస్తునందు వారమై యేసుక్రీస్తునందున్న వారమై నేనే మార్గము సత్యమని చెప్పిన సత్యవంతుని అందున్నాము. ఆయనే అంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు. చాలు బాబు దేవుడు, థ్యాంక్ యూ, ఈ వాక్యాన్ని దీవించును గాక. అదేవిధంగా మార్కు సువార్త 9:7 Mark 9:7 అక్కడ యేసు ప్రభు యోహాను యాకోబు ఆ ముగ్గురిని తీసుకెళ్తాడు కొండ మీదకి. రూపాంతరం అయిన తర్వాత వాళ్ళు నీకు ఒకటి, మోషే గారికి ఒకటి, ఏలియా గారికి ఒకటి, పర్ణశాలలు కడతాం, ఇక్కడే ఉందాం అన్నట్టుగా చెప్తారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. అయితే పైనుండి మేఘం నుండి పెద్ద శబ్దం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఇక్కడ కూడా మనం తండ్రి కుమారుడిని చూస్తున్నాం. కాబట్టి దేవునికి ప్రియమైన వారలారా, ముందు విశ్వసించాలండి. ప్రార్థన చేసేటప్పుడు Matthew 18:20 ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. అప్పుడు మనం ఇద్దరు పోని ముగ్గురు ఉన్నాం అనుకోండి, ప్రార్థన చేస్తే నాతో నువ్వు నీతో నేను మాట్లాడుతున్నట్టు భావన మనకు ఉండదు. మన మధ్యలో జీవం గల దేవుడు సంచరిస్తున్నాడు యేసు ప్రభు అని మనం ప్రార్థన చేస్తుంటాం. అదేవిధంగా ఈ వాక్యాన్ని మనం విధిగా నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఇక యేసు ప్రభు వేరు, యెహోవా వేరు అనేవాళ్ళు అనుకునేవాళ్ళకి ఇంకొక రిఫరెన్స్ తీద్దామండి. Kirtana 95:3 Psalm 95:3 95:3 యెహోవా మహాదేవుడు. ఏమండి, చాలా గుర్తుపెట్టుకోండి, యెహోవా మహాదేవుడని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మనం న్యూ టెస్టమెంట్లోకి వెళ్ళిపోదాం. 2:13 2:13 ఏమండి, అసలు మనకి యేసు ప్రభువే దేవుడు అని ఘంటాపదంగా ఒప్పుకొని వాళ్ళు తక్కువైపోయారండి. చాలా ఇంకా రిఫరెన్సులు ఉన్నాయి. 2:13 మన రక్షకుడును, 2 Timothy 2:2 మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క చాలండి. ఇక్కడ 2:13 మహాదేవుడని ఉంది, యేసుక్రీస్తు మహాదేవుడు. మరి అక్కడేంటండి ఓల్డ్ టెస్ట్మెంట్లో Kirtana 95:3 యెహోవా మహాదేవుడని? ఇది ఉన్న పళ్ళంగా కొందరికి అర్థం అవ్వదు. మనం ఈ అమ్మహా అని ఒక అరగంటలో రాసేయలేము. అది కొంత సాధన చేయాలి, నేర్చుకోవాలి, అప్పుడు అమ్మహా వరకు వెళతాం. అలాగే ఇది కూడా ఆత్మీయంగా దైవ జ్ఞానంతో ప్రార్థనాపూర్వకంగా చదువుకోవాలి, నేర్చుకోవాలి. దేవుణ్ణి నన్ను ప్రభువ త్రియేక దేవుడిగా నాకు నీవు కనబరచు అనేసి మనం ప్రార్థన పూర్వకంగా అడగాలి. అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడినని Matthew 7:7 చెప్పాడు. కాబట్టి నిశ్చయంగా ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటికే ఇదిగో మొన్నటికి మొన్న ఈ ప్రార్థన టీవీ వారి ద్వారా నయోమి ఇంకా కొందరు నాకు ఫోన్ చేశారు. పుట్టాడు అప్పుల్లో ఉన్నామండి, భయంకరంగా పేకల దాకా మునిగిన అప్పుల్లో ఉన్నామండి, మా కోసం ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయడం నేను చేస్తానమ్మా, మీరు నమ్మాలి. మీరు కూడా 7:00 ఏ అంశం కోసం అడిగారో వాటి కోసం చెయ్యి. నేను కూడా నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన ఎంతైనా చాలిన దేవుడు, ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా నెరవేరుస్తాడు. కిడ్నీ ప్రాబ్లమా, సంతానలేమియా, షుగర్, గ్యాస్ ట్రబుల్, మోకాళ్ళు నొప్పి,
ఏదైనా సరే డాక్టర్లకు అసాధ్యమైనవెన్నో ఉన్నాయి. పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నా నామములో ఏది అడిగినా కూడా చేస్తానని యోహాను 14:14లో అన్నాడు. కాబట్టి నిబ్బరంగా ధైర్యంగా ఆయన యందు విశ్వాసం ఉంచి మనం మన ప్రార్థనలో ఆయన్ని అడగాలి, పొందుకోవాలి. జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. అందుకే నేను ప్రసంగిస్తుండగా నా నంబరు 9391450191. దీన్ని కొంతమంది ఎవరో ఏదో డబ్బు పంపాలని కాదు, కానీ ఒకవేళ పంపాలి అనే ఆలోచన మీకు ఉంటే ఇది నా ఫోన్పే నెంబర్ కూడా. నా సెల్ నెంబర్ ఇదే, నా ఫోన్పే నెంబర్ ఇది 9391450191. మహాదేవుడు అనేది ఇక్కడ క్లియర్ అయిపోయిందండి. పోతే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త, జాన్ చాప్టర్ 1:1-4, 1 నుండి బిగ్గరగా మాట్లాడు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను. చూడండి, ఇక్కడ ఇద్దరిని చూపిస్తున్నాడు. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను. అక్కడికి ఇద్దరు సమస్తమును ఆయన మూలముగా, అంటే యేసు మూలంగా కలిగెను. కంగారు పడమాకండి, జాగ్రత్తగా ఇప్పుడు అర్థం చేసుకోండి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆయన లేకుండా యేసు లేకుండా కలగలేదు. చాలండి, మన వినికిడిలో దేవుడు ఈ మాటల్ని దీవించను గాక. ఇక్కడ యేసు ప్రభు అన్నీ ఆయన లేకుండా ఏది కలగలేదని ఉంది. మరి ఒక్కసారి ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాల వరకు వెళ్దామా? ఆదికాండం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలండి, ఇదంతా తర్వాత మీరు చదువుకోండి. నిరాకారంగా ఉంది అలాంటిదంటే శూన్యంగా. అలాంటప్పుడు ఇక్కడేమో ఆయన యేసు ప్రభు లేకుండా ఏది కలగలేదని ఉంది. అదేవిధంగా యేసు ప్రభు దేవుని యొద్ద ఉండేనని ఇది విడమరిచి చెప్పాలంటే చాలా సమయం పడుతుందని ఇందాకే చెప్పాను. క్లుప్తంగా అక్కడక్కడ కొన్ని రెఫరెన్స్లు మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి దైవజనుడు అగస్టిన్ గారు త్రియేక దేవుడు గురించి రేపు ప్రసంగించు అని దేవుని దర్శనం ఆయనకు, ఎవరికి, అగస్టిన్ గారికి రావడంతో త్రియేక దేవుడు ఎట్నుండి మొదలు పెట్టాలి, ఏమని మొదలు పెట్టాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ఆలోచిస్తూ సముద్రపు ఒడ్డున ఆలోచిస్తూ వెళ్తున్నాడు. ఎవరో చిన్న పిల్లవాడు, అతను ఏం చేశాడు, చిన్న గొయ్యి తవ్వుతూ ఆ నీళ్లు తీసుకొచ్చి ఆ గొయ్యిలో పోస్తున్నాడు. అలాగ పదే పదే చేస్తుంటే ఈయన ఆశ్చర్యపోయి, ఏం చేస్తున్నావు బాబు అంటే, సముద్రంలో నీళ్ళంతా ఈ గోతిలో పోస్తున్నాను అన్నాడు. అది ఎంత ఇంత గొయ్యి, దాంట్లో సముద్రం నీళ్ళంతా ఇది నువ్వు తోడి పొయ్యగలవా అని అడిగితే, అప్పుడు ఆ పిల్లోడు ఇది ఎంతో త్రీ ఏక దేవుడు త్రిత్వం ట్రినిటీ గురించి నువ్వు తెలుసుకోవడం కూడా అంతే అని రెప్పపాటు కాలంలో ఆయన అదృశ్యమైపోయాడు. అంటే ఇది విడమరిచి ఆ మానవ మాతృడివి, ఆఫ్టర్ ఆల్ నువ్వు ప్రార్థనాపూర్వకంగా దీన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సహాయంతో ప్రకటించే ప్రయత్నం చేయగానే సముద్రంలో నీళ్లంతా ఇంత గోతిలో ఇంత గుంటలో పోయడం ఎలాగో, ఇదంతా విడమరిచి అందరికీ చెప్పడం కూడా అంతే కష్టం అని దాని అర్థం అన్నమాట. ఇకపోతే ఆది కాండం 18:1-3 చదువుకుందాం. జెనిసిస్ చాప్టర్ 18:1-3, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు, ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి, యెహోవా అతనికి
అంటే యెహోవా అంటే ఎవరంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఒక్కడే దేవుడు. యెహోవా అతనికి కనబడెను, అగునా యెహోవా అతనికి కనబడెను. మనం ఇలా చూస్తే అన్ని కనిపిస్తాయి కదా మనకి, యెహోవా అతనికి కనబడెను. ఇప్పుడు చదువు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువా ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. ఆ చాలమ్మా, ఇంకా మిగతా మన వాళ్ళందరూ చదివేస్తారు, వాళ్ళకి అర్థమైంది, ఎన్నోసార్లు విని ఉంటారు టీవీల్లో కానీ ప్రసంగాల్లో కానీ స్వార్థ సభల్లో కానీ. సరే, యహో ఆయన కన్నులెత్తి చూస్తే యహోవా అతనికి కనబడెను, యహోవా కనబడెను. ఆ తర్వాత అంటే మనం కళ్ళు మూసుకొని అదిగో అక్కడ వాసు ఉన్నాడు, ఇక్కడ రవి గారు ఉన్నాడు అని అనగలమా? లేదు, కళ్ళు తెరిస్తేనే కనిపిస్తుంది. మరి ఇక్కడ వాసు అనే బాబు యవనస్తుడు ఉన్నప్పుడు ఈ పక్కన ఈ పక్కన ఏముందో మనకు కనబడదా? కనబడుతుంది. అయితే అతను కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. చాలమ్మా, దేవునితో ఈక్వల్గా ముగ్గురు నిలబడ్డారు. ప్రభువా అని అబ్రహాం గారు సంబోధించాడు. ప్రభువా అంటే అపోస్తలు 10:36 ఏముందండి, యాక్ట్ 10:36 యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని ఉంది. అంటే మహాదేవుడు యెహోవా, మహాదేవుడు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అపోస్తలు 10:36 ఉంది. ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకోండి, మీ హృదయంలో ఈ యొక్క అంశాల్ని నిక్షిప్తం చేసుకోండి. ఎందుకంటే జీవం గల దేవుడు, ఆయన త్రియేక దేవుడుగా ఇప్పటికే మనకి అనేక రకాలుగా మనకి కనబరిచాడు. ఇకపోతే ఫిలిప్పి 2:6-7 ఫిలిప్పి చాప్టర్ 2:6-7 ఎవరు సమీపించలేని. 6-7 చదువునా. ఆయన యేసు ప్రభు దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానత్వంగా ఉండుట మనుషుల పోలికగా పుట్టి దాసుని అంటే విధేయత, తన్ను తాను తగ్గించుకొని, రిక్తుని అంటే నాకు ఏం చేత కాదు, ఏమీ తెలియదు, బలహీనుణ్ణి అనే ధోరణిగా కనిపించాడు. యాట్ నా అంత బలవంతుడు ఎవరైనా ఉన్నారా, నేను పరమ వైద్యుడిని, బలవంతుడైన దేవుడిని, ఆశ్చర్యకరుడైన దేవుడిని అనుకుంటూ తిరగల. ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొని. అందుకే దేవుడు మనకే అంటున్నాడు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడినని. సరే, అదే ఫిలిప్పి 2:9-11 ఒకసారి చదువుతాం నానా. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాణి మోకాలు యేసు క్రీస్తు యేసు నామములో ఉంగినట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైన ఆయన అనుగ్రహించను. ఆమేన్. చాలు, ప్రతి మోకాలండి, పరలోకంలో కానీ భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఆయనకి అధికారం ఉంది, ఆయన నామంలో మోకరించాలని ఉంది.
ఇది అక్షరాల నిజం. అంటే నిజం వేరు అబద్ధం వేరు అని నేను అనట్లా మీరు అనుకోవద్దు అంటున్నా. ఇదే మాట యెషయా 45:22 లో ఉందండి. యెషయా 45:22 టైం చూడు. భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుక నా తోడు ప్రమాణము చేయననియు. నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. దేవుడే తన పేరట ప్రమాణం చేసుకున్నాడండి. నీతిగల నా నోటి చాలు. బయలుదేరి ఉన్నది అది వ్యర్థమే కారణేరదు. అది వ్యర్థం కాదండి, అందులో అర్థం ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోండి. ప్రతి మోకాలు భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. రక్షణ పొందడం, రక్షించేవాడు ఎవరండి? యేసు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడని చెప్తున్నాడు. ప్రతి మోకాలు ఆయన పేరిట వంగాలి, ప్రతి నాలుగు ఆయన్ని ఒప్పుకోవాలని. ఇదే మాట మనం న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారిని ఫిలిప్పీ 2:9-11 కూడా చూసాం కదా. కాబట్టి ఇప్పుడైనా గ్రహించండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉందండి. ఆయనే నిజమైన దేవుడు. ఇది మొదటి యోహాను 5:20 ఉంది, చూడనా ముగిద్దాం. 1 John 5:20 విడమర్చి చెప్పాలంటే గంటలు గంటలు పట్టుద్ది. సత్యమంతుడైన వాణిని ఎరుగుదుమని విగ్రహాల జోలికి మనం వెళ్ళకూడదండి. నేను చాలాసార్లు యేసు ప్రభు క్యాలెండర్ ఎదురుగా పెట్టుకుని కళ్ళారపకుండా దానివైపు చూస్తూ నేను ప్రార్థన చేసుకునేవాడిని. ఇంకొక వాక్యం చెప్పి ఒక పల్లవి పాడేసి ముగిచ్చేస్తాను. టైం ఉందా? అదేంటంటే నిర్గమకాండం 20వ అధ్యాయం. ఊహలు నా దూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహ కందవే నీదు ఆశ్చర్యక్రియలు. నిర్గమకాండం 20వ అధ్యాయం 1 కొన్ని వచనాలు చదువు. నీ దేవుడైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి మిమ్ము వెలుపలికి రప్పించి తిని. ఆగండి. ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం, లోకం అంటే పాపానికి సాదృశ్యం. దాని నుండి బయటికి రప్పించిన అంటే రక్షించిన దేవుడు. చదువునా. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని. కాబట్టి ఇందాకేమో అక్కడ యేసు ప్రభుని పరలోకమందును భూమి మీదను భూమి కింద దేని రూపం ఇదవ్వకూడదు అనేసి ఉంది. మీరు తర్వాత చదువుకోండి. ఒక్క పల్లవి, అందులో త్రియేక దేవుడు ఉన్నాడు కాబట్టి పల్లవి పాడేసి ముగించేస్తాను. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనే మని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనే మని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే నాత్మలో అనుక్షణం, నాతిశయము నీవే, నానందము నీవే, నారాధన నీవే. హల్లెలూయా. మీలో నాలో ఇద్దరు మనుషులు ఉన్నాం అనుకోండి,
ఈ పైన కనబడేది భూలోకం అంటే మట్టి శరీరం. దీనికి వైట్ షర్ట్ వేసాము, క్యాప్ పెట్టాము, ఏదో చేసాం. మరి దీని లోపల ఒక ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మ ఏ డ్రెస్ వేసుకుందో మీరు చెప్పగలరా? నేను నడిచి వస్తున్నానండి, నడిచి వచ్చినప్పుడు అక్కడేమో మేము మీ ఇంటికి భోజనానికి వచ్చామంటే మేము అంటే వాళ్ళు చూస్తారు ఫ్రాన్సిస్ గారు తప్ప ఎవరు లేరే అనుకుంటారు. మేము అంటే అర్థం త్రియేక దేవుడు అనే అర్థాన్ని చాలా చోట్ల చూపించి ఉండడం జరిగింది. అలాగే మేము అంటే రత్నం ఫ్రాన్సిస్ అనే దైవ సేవకుడు, అతనిలో ఉన్న దేవుని ఆత్మ. అలాగా అది విడమర్చి చెప్పడానికి నీకు నాకు చేత కాదు, చాలా సమయం కావాలని ముందే నేను విడమర్చి చెప్పాను. అదేవిధంగా ఆది కాండం 26వ వచనం చెప్పి చూసి ముగించేద్దాం. ఆది కాండం 1:26 అనుకుంటా చూడమ్మా. దేవుడు నా స్వరూపంలా మన స్వరూపమందు అన్నాడు. కాబట్టి ఈ వాక్యాల్ని ఆయన త్రియేక దేవుడు ముగ్గురై ఉన్నాడనేసి విశ్వసించండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో ఈ కొన్ని మాటల్ని దీవించునుగాక. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు సమృద్ధిగా దీవించి మీ బతుకంత దీవెనలతో నింపాలని శక్తిగల యేసునామంలో ప్రార్థించి దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.